బాబు పక్కన కూర్చోండి. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మరుగు జరిగిందని, ఇది చెప్పుకోవడం దగ్గర దగ్గర 5వ రోజు 6వ రోజు 7 రోజు 6-7 రోజులు అయ్యింది. ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను. నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం. 7 రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం. ఎక్కడన్నా కానీ ఇలాంటి కల్ప్రిట్స్ వచ్చినా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది.
రికార్డు కావడమే కాకుండా రియల్ టైం లో ఎవరీ మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకపోనే పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయ్యింది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు. నేను కూడా ఒక లెటర్ రాశాను. రాష్ట్రమంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా నమ్మకం జరిగే విధంగా కలిగే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఇంతవరకు పోలీసులు ముందుకు రానట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను అడిగాను మిమ్మల్ని ఏమన్నా కాన్ఫిడెన్స్ తీసుకుని, ఎందుకంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు ఎంత తీవ్రంగా తీసుకోవాలని తీవ్రంగా తీసుకోవాలి, ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా 1 వీక్ టైం అంటే చాలా ఎక్కువ టైం. ఇమ్మీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఉండే ఆధారాలు కూడా బయట పెట్టండి. కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని టీవీల్లో కూడా వేశారు. వేసిన తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను. మీకు అలాంటి వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నా. అలాంటి వాళ్ళందరినీ మీరు ఏమాత్రం కూడా ఇంటాగేట్ చేయకుండా వాళ్ళని కష్టలే తీసుకోకుండా మీరు కావాలని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది, స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎవరికి మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? నేను పేపర్ ముఖంగా చెప్పాడు, నేను లెటర్ రాశాను, ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్పటికి ఎందుకు చేయలేదు చెప్పండి. మీరు ఇవన్నీ కాలక్షేపం చేయడం, టైం వేస్ట్ చేయడం, లేకుంటే ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు. అదే నేను అడిగేది. కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది, దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కా. నేను అందుకే అడుగుతున్నా, మీరు జీరో ఇది పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, వేరే వేరే కేసులను జీరో ఎఫ్ఐఆర్ మీద మీరు రిజిస్టర్ చేశారు, ఎందుకు ఈ కేసును మీరు సీరియస్ తీసుకోలేదు? రెక్కే చేసిన మాట వాస్తవం అవునా కాదా? అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా? ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయా లేదా? ఉంటే ఎందుకు కాలయాపన చేశారు? దీనికి సమాధానం చెప్పండి మీరు. ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఏంటంటే, నేను అది కూడా అడిగాను వారు అడిగేది ఏంటంటే, నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కీ చేసిన తర్వాత ఎవరు రెక్కీ చేశారో తెలుసు కూడా వాళ్ళు పట్టుకోకపోతే నాకు గన్మ్యాన్లు ఇవ్వడం ఏంటి? అంటే మీకు సెక్యూరిటీ ఇస్తున్నానని నెపం పెట్టి అసలు దోషుల్ని మీరు తప్పిస్తారా? యు ఆన్సర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఎస్టాబ్లిష్ చేసి జరిగింది.